కేంద్రం ఫండ్స్ ఉపయోగించుకోండి. వీళ్ళు చాలా ఫండ్స్ ఈ రోజు రిటర్న్ పోయినాయి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ నిధులు. దాని వైఫల్యం పూర్తిగా గత ప్రభుత్వందని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దయచేసి ప్రగల్భాలు పలకండి. ఈరోజు తెలంగాణ లాభాల బాటలో ఉన్న తెలంగాణను కాంగ్రెస్ పార్టీ మీకు అప్పచెప్పింది. నష్టాల బాటలోకి వెళ్ళి నిరుపేదల జీవితాలు మీరు బాగు చేయలేదు. కేవలం పెద్దవాళ్ళని బాగు చేశారు, పేదోళ్ళని ఎక్కడున్న వాళ్ళని అక్కడ ఉంచారు. ఈ వాస్తవాలను ఒప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంది అధ్యక్ష ఇట్లా ఇంతమంది మంత్రులు మధ్య మధ్యలో వేస్తే మేము ఎట్లా మాట్లాడగలుగుతాం అధ్యక్ష? వాట్ ఈస్ దిస్ అధ్యక్ష? సరే ఎనీహౌ ఏం చేస్తాం అధ్యక్ష? ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ అధ్యక్ష. కానీ మీరు ఈసారి ఇప్పుడు ఐదుగురు మంత్రులకు అవకాశం ఇస్తారు సార్. మీరు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన కొండా సురేఖ గారు, జూపల్లి గారు, ఇంతమంది మంత్రులకు ఇచ్చి నన్ను మధ్యలో ఇన్నిసార్లు డిస్టర్బ్ చేసి నా ఫ్లో డిస్టర్బ్ చేసే ఇది ఒక కుట్ర సార్. ఇది కూడా అన్యాయం సార్. ఇది అధ్యక్ష మా సోదరిమణి. సరే ఒక విషయంలో ప్రజలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. మా సోదరిమణి సురేఖ గారు ఒక మాట అన్నారు, హాస్పిటల్ ఊరవతలు ఉండాలన్నట, జైలేమో నడి ఊళ్ళు ఉండాలన్నట. ఇది ఏం ప్రేమ అధ్యక్ష? ప్రజలు ఇబ్బంది పడొద్దు, వరంగల్ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రి ఉంటే ప్రజలకు మేలవుతుందని, ప్రజల కోసం నడిబొడ్డున మేము ఆసుపత్రి కడితే దాన్ని కూడా మా సోదరిమణి తప్పుపడితే నేను అది వారి విజ్ఞత వదిలేస్తాను అధ్యక్ష. ఇకపోతే వైద్యం కూడా నిర్లక్ష్యమైందని సోదరిమణి చెప్పారు అధ్యక్ష. బయట ఉంటే ఆరోగ్యకరంగా ఉంటారు పేషెంట్స్. అధ్యక్ష పురాతనమైన జైలు భవనాన్ని పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది? ఈ రోజు చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిన అధ్యక్ష. వాళ్ళు వాళ్ళ భార్యలకు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. సార్ ఏం సార్ ఇది? వారు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి కదా అధ్యక్ష. ముగించండి. ఎట్లా ముగించాలి సార్ మీరు? 8 మంది 6 డజన్ మంది మంత్రులకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే నేను ఎట్లా మాట్లాడాలి సార్? అధ్యక్ష మా సోదరిమణి వైద్యం నిర్లక్ష్యమైందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పాటలు వస్తే మా హయాములో పోదాం పద బిడ్డ సర్కారు దవాఖానకనంత గొప్పగా ప్రభుత్వ ఆసుపత్రులు చేశాం. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30% అయితే ఈ రోజు 78% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది మా ప్రభుత్వ పనితీరు నిదర్శనం. సో నేను మాట మాటకు చెప్పగలుగుతాను కానీ ఐ డోంట్ వాంట్ టు డీవియేట్ అధ్యక్ష.